శ్రీనివాస్ గారు సహాయపడ్డారు. భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దేశం కోసం అమరమైన సైనికులు నేటి యువతకు ఆదర్శం కావాలన్నారు. సేవకి మన దేశంలో ప్రాణ త్యాగానికి మన భారతీయ సాంస్కృతికి మరి చాలా విలువైనది. వాటిని ఎప్పుడు మర్చిపోలేదు. వాటికి మన శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇతర గరిజమాలను కూడా మరి వాళ్ళు కూడా ప్రాణ త్యాగం చేశారు. వారి సేవలు ఎప్పటికి పోవు. అయితే ఈ సందర్భంగా మరి భారత చైనా మధ్య మరి అక్కడ ఉద్రిక్తలు తగ్గాలని, ఇరు దేశాలు శాంతి పాటించాలని కోరుకుంటున్నాము. మరి ఏదైతే మరి ఆల్రెడీ అక్కడ ఉద్రిక్తలు జరుగుతున్నాయి, మరి గత 6వ తారీఖున మరి శాంతి సందేహాలు ఇద్దరు మాట్లాడుతున్నారు, అంతా సలసిపోయిందని మన మోడీ గారు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చైనా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. మరి ఈ టైంలో మరి ఇక్కడ ఉద్రిక్తలు జరుగుతున్నాయంటే మరి యాక్చువల్ పరిస్థితి బయటకు చెప్పాలి మరి మన భారత ప్రభుత్వము. సరిహద్దు ప్రాంతంలో లడక్ ప్రాంతంలో చాలా బాధాకరం. వాళ్ళ దేశభక్తికి మరి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి చేస్తున్నటువంటి డ్యూటీ ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది దేవుడికి కూడా సమానం కాదు. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ఒక విషయం మాట్లాడుకోవాలి. మనం ప్రపంచంలోనే వాతావరణంలో ఉండటం అనేది ప్రపంచ మానవాళికి కానీ మనకు కానీ ఎవరికి కూడా క్షేమకరం కాదు. మన సంతోష్ బాబు గారి ఆత్మశాంతి కలగాలని, అట్లనే ఆర్మీ మొత్తానికి కూడా ఈ వీరమరణం అనేది చాలా గొప్పతనం. దేశం కోసం పోరాడి వీరమరణం చెందడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు మన వైఎస్ఆర్ పార్టీ మన పార్టీ తరఫున మన నివాళులర్పిస్తున్నాం. అట్లనే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బెమ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సంతాప సభ జరపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ